హాయ్ ఈ రోజు ప్రతిరోజు నేను ఇంట్లో చేసే చట్నీలో ఒకటిన చట్నీని మీతో షేర్ చేస్తున్నాను అదే టొమాటో ఆనియన్ చట్నీ ఇడ్లీ దోశల్లోకి సూపర్గా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి నాలుగైదు ఇడ్లీలు రెండు మూడు దోశలు ఎక్కువే తింటారు మరి లేట్ చేయకుండా విడిలోకి వెళ్ళిపోదాం ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు అలాగే అర టీ స్పూన్ వరకు మెంతులు ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి ఆ తర్వాత అందులో ఐదారు ఎన్ని మిరపకాయలు వేసుకోవాలి మంచి కలర్ కోసం నేను బళ్ళారి మిర్చి వాడుతున్నానండి అవి నా దగ్గర ఉన్నాయి కాబట్టి కాబట్టి లేకపోతే ఏ ఎండుమిరపకాయలు అన్న వేసుకొని కాసేపు వేయించాలి వేగిన తర్వాత మీడియం సైజు మూడు టమాటాలు వేసుకొని వాటిని కాసేపు మగ్గించాలి టమాటాలు మగ్గడానికి టైం పడుతుంది కాబట్టి వాటిని ముందుగా వేయాలన్నమాట ఎన్ని టమాటాలు తీసుకున్నామో అంతే క్వాంటిటీలో ఉల్లిపాయలు కూడా తీసుకోవాలి మూడు ఉల్లిపాయలు కూడా తీసుకొని కట్ చేసి వేసుకోవాలి ఇవి చక్కగా వేయించుకోవాలి ఇలా వేగేటప్పుడే ఒక ఇంచు వరకు అల్లం అలాగే తగినంత ఉప్పు వేసేసి ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుంటే తొందరగా చక్క మెత్తగా మగ్గిపోతాయి వీటిని చల్లారబెట్టుకొని తగినంత వాటర్తో చక్కగా గ్రైండ్ చేసుకొని మీకు నచ్చితే పోపు పెట్టుకోవచ్చు పోపు పెట్టకపోయినా సూపర్గా ఉంటుంది ట్రస్ట్ మీ అండి ఈ చట్నీ మీరు ఒకసారి ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చేస్తుంది మరి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి బాయ్